కరోనా వైరస్ ఎవరిని వదలట్లేదు. 60 ఏళ్ల వ్యక్తి నుంచి అప్పుడే పుట్టిన బిడ్డ వరకు అందరినీ బాధిస్తోంది. తాజాగా ఉత్తరప్రదేశ్ వారణాసిలో ఓ విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. తల్లికి కరోనా లేకున్నా అప్పుడే పుట్టిన బిడ్డకు పాజిటివ్గా తేలడంతో అంతా షాక్ అయ్యారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో అప్పుడే మే 24న ఓ గర్భవతి చేరింది. అనంతరం ఆమెకు కరోనా టెస్ట్ చేయగా నెగిటివ్గా తేలింది. అయితే మహిళకు పుట్టిన శిశువుకు మాత్రం మే 26న ఆర్టీపీసీఆర్ పరీక్ష నిర్వహించగా పాజిటివ్ అని వెల్లడైంది. సాధారణంగా శిశువులకు తల్లుల నుంచే కరోనా సోకే ప్రమాదం ఉందని డాక్టర్లు చెప్తున్నారు. అయితే ఇది మాత్రం అరుదైన కేసు అని ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కేకే గుప్తా తెలిపారు. తల్లి బిడ్డలిద్దరికీ మరోసారి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ప్రస్తుతం ఇరువురి ఆరోగ్యం నిలకడగా ఉందని స్పష్టం చేశారు. విశాఖలో బ్లాక్ ఫంగస్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కోవిడ్ నుంచి బయట